జిల్లా జీజీహెచ్లో దారుణం చోటు చేసుకుంది. 3 రోజుల క్రితం కరోనా వచ్చి ఆసుపత్రిలో చేరారు తల్లి, 2 నెలల బిడ్డ. అయితే డాక్టర్లు అక్కడ ఉన్న సిబ్బంది పట్టించుకోకుండా వదిలేశారు. ఇంజెక్షన్ లోడ్ చేసి చేయకుండా వదిలేశారు సిబ్బంది. తల్లి ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు సిబ్బంది. తమను కాపాడాలంటూ ఒక సెల్ఫీ వీడియో ద్వారా ఆమె వేడుకుంది. ఇక్కడ గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్లో బాబు 58 రోజుల పిల్లాడు, కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ పిల్లాడికి ఇంజెక్షన్ చేయాలి అని చెప్పి బయట నుంచి ఇక్కడ లేవని 1800 రూపాయలు పెట్టి ఒక ఇంజెక్షన్ తెప్పించారు. తెప్పించి ఉదయం మార్నింగ్ వచ్చి మార్నింగ్ ఒక డోసు, ఈవినింగ్ ఒక డోసు, సాయంత్రం ఒక డోసు అని చెప్పారు. ఇవి చెప్పి కనీసం ఇప్పటి వరకు ఒకళ్ళు కూడా రాలేదు. ఒక అతను వచ్చారు, వచ్చి లోడ్ చేసి ఇంజెక్షన్స్ అన్నీ ఇక్కడ పెట్టి ఇప్పుడే వస్తాను, ఇగో ఈ సూదిని ఎక్కట్లేదు అని చెప్పి వచ్చారు. వచ్చి ఇచ్చి ఇంజెక్షన్స్ అన్నీ చేయకుండా అలా వదిలిపెట్టేసి పిల్లోని వెళ్ళిపోయారు. పిల్లాడికి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. ఆ ఇంజెక్షన్లు డోస్ టైంకి పడాలన్నారు కానీ ఇవ్వలేదు. ఇక్కడేమో బాబుకి లంగ్స్లో నీరు పట్టిందని చెప్పారు. ఆ లంగ్స్లో నీరు కూడా వీళ్ళు అసలు ఏమీ రెస్పాన్స్ అవ్వట్లేదు సార్. అసలు పిల్లల్ని పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ సిస్టర్ని అడుగుతుంటే మాకు సంబంధం లేదు అంటున్నారు. అక్కడ గైనిక్ ఒక పీడియాట్రిక్ వార్డుకి వెళ్తేనేమో ఇక్కడికి రావద్దు, అక్కడే చేయించుకోండి, అక్కడే చేస్తారని చెప్తున్నారు. ఆర్ఎంఓసారికి వెళ్ళి కంప్లైంట్ చేసి అక్కడ ఆఫీస్లో చెప్తేనేమో వాళ్ళు కూడా అలాగే రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవరిని అడిగినా కనీసం పిల్లాడికి ఇంజెక్షన్ చేయకుండా కూడా వదిలేశాడు సార్. నేనేమో ఇక్కడ 2 నెలలు కాబట్టిగా అసలు కదలలేకపోతున్నాను, ఆపరేషన్ చేయించుకున్నాను. వీడికేమో మందులు వేయమంటే వేయట్లేదు. 3 రోజుల నుంచి అడుగుతుంటే వాళ్ళ చుట్టూ తిరిగితే ఈ ఇంజెక్షన్లు చేశారు. ఈ ఇంజెక్షన్లు కూడా సగం ఇంజెక్షన్ చేసి సగం వదిలేసి ఇక్కడ వెళ్ళిపోయారు. వెళ్ళి అడుగుతుంటే ఎవరు మాకు కాదు, మేము కాదు, మాకు సంబంధం లేదని అంటున్నారు సార్. అసలు పట్టించుకోవట్లేదు సార్ ఇక్కడ ఎవరిని కూడా. చిన్నపిల్లాడు అని చెప్పి మేము వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా కానీ నిన్నేమో 1 గంటకి వెళ్ళి సాయంత్రం 7 వరకు ఉంటే ఒక డాక్టర్ వచ్చారు. ఆ డాక్టర్ వచ్చి ఈ క్యాన్లో వేసి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పటి వరకు ఎవ్వరు రాను కూడా రాలేదు ఇక్కడికి చూడడానికి పిల్లాన్ని. ఇంకేమైనా అడిగితే ఇక్కడ సిస్టర్లు, స్టాఫ్ నర్స్ అసలు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. సరిగా సమాధానం కూడా చెప్పట్లేదు. అడుగుతుంటే ఆ ఉండండి, మేం కాదు, మాకు తెలియదు, వాళ్ళే వస్తారు, మేము చూడకూడదు అని అన్నారు. చూసిన దగ్గరికి పంపించమంటే పంపించట్లేదు. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటేనేమో ఇక్కడికి రావద్దు అంటున్నారు. ఇంజెక్షన్ వేయడానికి ఇప్పటి వరకు వేయలేదు. ఇక్కడ ఇంజెక్షన్ లేదు, బయట నుంచి తెచ్చుకోమన్నారు. తెచ్చుకున్నాం, అయినా కానీ వేయట్లేదు సార్ వీళ్ళు.